స్టూడెంట్స్ చేసే ఎక్కువమైన దరిద్ర పలవాటు ఏంటంటే తిండి దగ్గర పోజులు కొడతాం. ఎందుకు సైడ్ బై సైడ్ పెరిగిపోతున్నాయి ఈ మధ్య స్టూడెంట్స్కి. ఫ్రంట్ చెప్పండి, ఫ్రంట్ ఎలా వచ్చేస్తుంది, ఇలా ఆడికి ఇలా ఇలా చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఏం చేస్తున్నారంటే కొంచెం తిండి దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. రెస్టారెంట్లకు వెళ్ళారనుకోని చేసే పని అని చెప్పిన 200-300 ఎట్టి ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్ మనం కొనుక్కొని, లేదా ఫుల్ బిర్యానీ మనం తెప్పించుకొని, కొంత గట్టిగా తినేవారైతే ఫ్యామిలీ ప్యాక్ కూడా తెప్పించేసుకుని దాన్ని న్యాయం చేస్తారు. తెప్పించుకొని చేసే పని ఏంటంటే ఆ పని ఏం చేస్తారు చెప్పిన, ఎప్పుడో మా పోలీస్ ట్రైనింగ్లో అన్నారండి, ఆయన అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉండేవాడు, మాకు ఇన్ఛార్జ్గా పనిచేసేవాడు మచిలీపట్నం ట్రైనింగ్ సెంటర్. వాళ్ళ పిల్లల ప్రవర్తన అట తనకు చాలా వింతగా ఉండేదట. ఏంటని ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పేవాడంటే, వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళు బిర్యానీ తింటూ థమ్స్అప్ కూడా ఆర్డర్ ఇచ్చారట. ఇచ్చిన తర్వాత సగం థమ్స్అప్ తాగా ఆపేయారట. ఫుల్గా తాగండ్రా అని అడిగాడట. డాడీ మీకు తెలీదు, అలా వదిలేయాలన్నారట. మీకు అర్థమైందా? రే ఫుల్ మీల్ మన ఫుల్ బిర్యానీ చెప్పావురా, అలా హాఫ్ ప్లేట్ తిని వదిలేస్తున్నారట, తినండ్రా అంటే మీకు కల్చర్ తెలీదు, సగం తిని వదిలేయాలట. అండి ఇదేం కల్చర్ అండి? ఈరోజు చూస్తున్నారు మీరు, ఆడికి ఆకలి వేసినా సగం తిని వదిలేయడం ఫ్యాషన్ అట. మీకు అర్థమైందా? సగం తిని వదిలేయడం, సగం తాగి వదిలేయడం కూడా ఈరోజు స్టూడెంట్స్కి ఏంటట ఫ్యాషనా? తిని తిని తిండి మానేయడం ఫ్యాషనా? ఇలా మానే వస్తుంది మహమ్మారి. దాని పేరేంటి? కరోనాకి నేను చెప్తున్నాను, బాగా దోషులు ఎవరో చెప్పనా? సరిగ్గా తిండి తినని వాళ్ళందరిని వంచేద్దది, గుర్తుపెట్టుకో. ఏది దొరికితే తినండి, తిండికి తగ్గ పనిచేయాలి.